మిత్రులారా, తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా అని కేసీఆర్ చెప్పిండు. 4 ఎంపీలు రాజీనామా చేసినా అన్నాడు. 2008 ఎన్నికలలో ఆనాడు జరిగిన ఉప ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సమైక్య వాదులతోని చీకటి ఒప్పందం చేసుకొని కేసీఆర్ ఈ పాలమూరు జిల్లా ప్రజల యొక్క హక్కులను, రైతుల యొక్క జీవితాలను తాకట్టు పెడితే 2008లో 16 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 7 మందిని గెలిపించరు, 9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బండకేసి కొట్టిర్రు. ఆ జడ్చర్లలో ఉన్న చెర్లకోల లక్ష్మారెడ్డిని చెర్లకోల తీసుకొని పిర్రలు వాళ్ళగొట్టిర్రు. 4 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలను గోతి తీసి పాతర పెట్టింది తెలంగాణ సమాజం. నేను ఇవాళ అడుగుతున్న కేసీఆర్ను, నువ్వు ఆనాడు నిజంగానే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడి ఉంటే మా పాలమూరు బిడ్డల యొక్క వలస బతుకుల గురించి, తట్ట పని, పార పని, మట్టి పని, ఇంటి పని కోసం 100 కిలోమీటర్లు తరలిపోతున్న మా బిడ్డల కష్టాల మీద నువ్వు పార్లమెంటులో మాట్లాడినుంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేదా? ఆనాడు 2008లో టీఆర్ఎస్ను పాతరేసే వాళ్ళ ఒక్కసారి చెప్పు. 2009లో ఆనాటి వరకు తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పిన టీడీపీతో పత్తు పెట్టుకొని 45 ఎమ్మెల్యేలు 9 ఎంపీలకు నిలబడ్డవు. తెలంగాణ సమాజం నీ బుద్ధి, నీ నీచమైన ఆలోచనను చూసి 45 ఎమ్మెల్యేలకు నిలబడితే 35 మందిని డిపాజిట్లు లేకుండా ఓడగొడితే ఈటెల రాజేందర్ అసెంబ్లీలో లేస్తే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అడిగాడు, రాజేందర్ 35 సీట్ల డిపాజిట్లు పోయినావు కదా, తలకాయ ఏడ పెట్టుకుంటామని అడిగిన రోజు నీ పౌరుషం ఎక్కడ పోయిందని నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇవాళ 2004 నుంచి 2009 వరకు తెలంగాణ సమస్యల మీద కొట్లాడాల్సినంత కొట్లాడకపోతే ఆనాడు నువ్వు తిట్టిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే కరీంనగర్ జిల్లాలో అక్కడి ప్రజలు బొంద పెడతారని వలసల జిల్లా పాలమూరు జిల్లాకు 2009లో నువ్వు వలస వచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ నేను అడుగుతున్నా, ఆ ఎల్ల నీకు దిక్కు లేక, నిన్ను పట్టించుకున్నటోడు లేక ఏడ నిలబడ్డా ఓడగొడతారని పాలమూరు జిల్లా ప్రజలైతే మంచోళ్ళు అమాయకులు మోసం చేయొచ్చన్న ఆలోచనతోని, కుట్రతోని, కుతంత్రాలతోని పాలమూరు జిల్లాకు వలసొచ్చి పార్లమెంటుకు నిలబడితే మా మంచితనంతో, మా కష్టంతో, మా రక్తాన్ని చెమటగా మార్చి నిన్ను పల్లకీల కూచబెట్టి భుజాల మీద పార్లమెంటుకు మా పాలమూరు బిడ్డలు మోసుకుపోయినరు. 2009లో కేసీఆర్ను పాలమూరు బిడ్డలు పార్లమెంటుకు పంపించారు కాబట్టి 9 ఎంపీలు నిలబడితే 2 గెలిచి 7 ఇట్ల కర్రు కాల్చి వాత పెడితే నిన్ను పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా. ఆయల్లా నిన్ను గెలిపించడం కాబట్టి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పెట్టిన రోజు నేనే తెచ్చిన, నేనే కొట్లాడి తెచ్చిన అని అబద్ధాలు చెప్పుకోవడానికి నీకు అవకాశం వచ్చింది. ఆనాడు చెప్పిండు కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినాక తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణం ఈ పాలమూరు జిల్లా నుంచే మొదలు పెడతా అని 2009 ఎన్నికలలో చెప్పిండు. హన్వాడ మండలం వచ్చిపోయిండు, అలంపూర్లో నీళ్లలో మునిగితే ఆ ఇండ్లు పోయిన వాళ్లకు బంజారాహిల్స్లో ఆయన ఇల్లమ్మి ఇండ్లు కట్టిస్తా అని పాలమూరు బిడ్డలకు చెప్పిండు. కృష్ణానది జలాలలో మునిగిపోయిన ఇక్కడి పేదలకు
బంజారా హిల్స్ లో ఇళ్ళ కట్టిస్తా అన్నాడు. ఇవాళ ఇన్నేళ్ళైనా ఇన్ని రోజులైనా పునర్నిర్మాణంలో పాలమూరుకు అగ్రభాగాన వాటా ఇవ్వాల్సింది పోయి ఇవాళ ఈ పాలమూరును మళ్ళొక్కసారి ఎడారిగా చేసి ఇవాళ ఉద్యోగ నియామకాలు చేపట్టలే. మిత్రులారా, ఏ పాలమూరు జిల్లా అయితే ఏ అమాయక బిడ్డలు నిన్ను భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రో ఆ పాలమూరు బిడ్డల్ని 50 లక్షల మందిని గుండెల మీద తన్ని పాలమూరు ప్రాజెక్టులు పండబెట్టిన వాట వాస్తవం కాదా? ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. అచ్చంపేట నుంచి కొడంగల్ వరకు, అలంపూర్ నుంచి షాద్ నగర్ వరకు, ఆ పక్కన వనపర్తి విద్యలో వెనుకబడ్డది, ఉద్యోగాలలో వెనుకబడ్డది, ఉపాధి అవకాశాలలో వెనుకబడ్డదని చెప్పి ఆనాడు ఈ జిల్లాలో ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాలను పెట్టింది, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల పెట్టింది, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టింది, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ పెట్టాలనుకుంది, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ పెట్టాలనుకున్నారు, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజు, జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలనుకున్నారు, ఈ పాలమూరులో పరిశ్రమలు పెట్టాలని పోలపల్లి సజ్జు తెచ్చి ఫార్మా కంపెనీలు పెడితే ఇవాళ దాదాపుగా లక్షలాది మందికి పాలమూరులో ఉద్యోగాలు వచ్చినాయి. మరి నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో మొదటి అభివృద్ధి పునర్నిర్మాణం పాలమూరులోనే జరుగుతాయని చెప్పిండు కదా, మరి ఎందుకు ఈ పాలమూరులకి ఫ్యాక్టరీలు రాలేదు, కంపెనీలు తేలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు? ఉన్న బడులు మూసిండు, మేమిచ్చిన యూనివర్సిటీలో కనీసం నియామకాలు చేపట్టలేదు. ఇవాళ నేను అడుగుతున్న కేసీఆర్ను, మాకు విద్య వద్దా, మాకు ఉపాధి వద్దా, మాకు ఉద్యోగాలు వద్దా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ వద్దా, మాకు ప్రభుత్వ నౌకర్లు వద్దా, మేం పాలమూరు బిడ్డలం, ఇట్లనే కూలీలుగా బతకాల్సిందేనా, తట్ట పని పార పని చేయాల్సిందేనా, వలసలు పోవాల్సిందేనా, బొబ్బాయిల్లో దుబాయిల్లో బొగ్గు గనుల్లో మట్టి కుప్పలల్లో ఊరికి పోవాల్సిందేనా, సావాల్సిందేనా మేమని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఈ పాలమూరు జిల్లాలో విద్యావకాశాలు రాలే, కొత్త కాలేజీలు తెరవలే, ఉన్న పాఠశాలలు మూసిండు, ఉద్యోగ అవకాశాలు రాలే, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే, ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే. అందుకే ఇవాళ ఈ తెలంగాణకు ఈ పాలమూరు గడ్డ మీద నుంచి జంగ్ సైరన్ ఊదుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ప్రభుత్వం మెడలు వంచుతాం. 4,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వసూలు చేస్తాం. ఒక